ప్రకాశం జిల్లా దర్శి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపేందుకు స్వయంగా క్రికెట్ ఆడి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర మనందరి ఆట, ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి ఊరులోనూ జరిగే ఈ కార్యక్రమం ద్వారా వ్యాయామం, క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఎంత అవసరం అనే విషయాలను తెలియజేసేందుకు ఈ టోర్నీ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమంలో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో తెలియజేసేందుకు ఒక ప్రోగ్రాంలా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. విలేజ్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలో ప్రివెంట్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా వ్యాయామం ఎంత అవసరమో అనేది కూడా గ్రామస్థాయిలోకి ఒక సందేశం తీసుకెళ్లే గొప్ప కార్యక్రమం ఇదని వివరించారు. క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశం గ్రామాల్లోని ఆనిముత్యాలను వెతకడం, వారిని స్థానబట్టి ఆ ఆనిముత్యాన్ని వజ్రంగా మలిచి దేశానికి పరిచయం చేయడం ఇంకో ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఎనికరండి, ఎనికరండి, అందరికోసం ఎనికరండి. నమస్కారం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం మీద కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎందరూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి టాలెంట్ సెర్చ్ అనే ఆపరేషన్ లాగా ఉంటే, టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా సరే మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ బయటకి వాళ్ళకు మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహారం రెండు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి రాష్ట్ర స్థాయిలో కూడా ఆడించి ఆ తర్వాత వాళ్ళకి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.